బుల్టెన్ లో అప్డేట్ చూస్తే రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు ఒక రోజు ముందు హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వైట్ ఛాలెంజ్ బ్యానర్లు వెల్చాయి. నేపాల్ లో చైనా మహిళ రాయబారితో రాహుల్ గాంధీ పార్టీ చేసుకుంటున్నట్లుగా ఉన్న బ్యానర్స్ పై రాహుల్ జీ వైట్ ఛాలెంజ్ కు సిద్ధమేనా అంటూ గన్ పార్క్ ట్యాంక్ బండ్ పై కొందరు వ్యక్తులు బ్యానర్లు ఏర్పాటు చేశారు. డ్రగ్స్ వినియోగానికి సంబంధించి టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్ ను మంత్రి కేటీఆర్ ఇప్పటికే స్వీకరించారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ వైట్ ఛాలెంజ్ కు సిద్ధమేనా అంటూ వెలిసిన బ్యానర్లు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు ఒక రోజు ముందు హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వైట్ ఛాలెంజ్ బ్యానర్లు వెల్చాయి. నేపాల్ లో చైనా మహిళ రాయబారితో రాహుల్ గాంధీ పార్టీ చేసుకుంటున్నట్లుగా ఉన్న బ్యానర్స్ పై రాహుల్ జీ వైట్ ఛాలెంజ్ కు సిద్ధమేనా అంటూ గన్ పార్క్ ట్యాంక్ బండ్ పై కొందరు వ్యక్తులు బ్యానర్లు ఏర్పాటు చేశారు. డ్రగ్స్ వినియోగానికి సంబంధించి టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్ ను మంత్రి కేటీఆర్ ఇప్పటికే స్వీకరించారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ వైట్ ఛాలెంజ్ కు సిద్ధమేనా అంటూ వెలిసిన బ్యానర్లు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు ఒక రోజు ముందు హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వైట్ ఛాలెంజ్ బ్యానర్లు వెల్చాయి. నేపాల్ లో చైనా మహిళ రాయబారితో రాహుల్ గాంధీ పార్టీ చేసుకుంటున్నట్లుగా ఉన్న బ్యానర్స్ పై రాహుల్ జీ వైట్ ఛాలెంజ్ కు సిద్ధమేనా అంటూ గన్ పార్క్ ట్యాంక్ బండ్ పై కొందరు వ్యక్తులు బ్యానర్లు ఏర్పాటు చేశారు. డ్రగ్స్ వినియోగానికి సంబంధించి టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్ కు మంత్రి కేటీఆర్ ఇప్పటికే స్వీకరించారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ వైట్ ఛాలెంజ్ కు సిద్ధమేనా అంటూ వెలిసిన బ్యానర్లు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.